ఐదు దశాబ్దాల హిందువుల నిరీక్షణ, ఎన్నో పోరాటాలు, ఆందోళన తర్వాత ఇప్పుడు అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం సాధ్యపడింది. దేశమంతా ఎక్కడ చూసినా రామనామం, అయోధ్య పేర్లే వినిపిస్తున్నాయి. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. దానివల్ల నేడు మందిర నిర్మాణం సాధ్యమైంది. అతను మరెవరో కాదు, అయోధ్య వివాదంలో రాముణ్ణి గెలిపించిన రామభద్రాచార్య స్వామి. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఈ స్వామీజీ ఒక అంధుడు, కానీ ఆ లోపం ఆయన ఎదుగుదలను ఆపలేదు. ఈ క్రమంలో అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులు చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేదశక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకొని అవాక్కయ్యారు. ఋగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణాజ్ఞుడైన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం మంత్రరామాయణం. దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్రకామేష్టి నుంచి సీతామాత భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నిటినీ రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా వినిపించారు. రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు, హిందువులు అన్నిటికీ వేదం ప్రమాణం అంటారు కదా, మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే అయోధ్య ఆలయం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికీ ఆయన అనర్గళంగా ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెప్తూ రామకథను వివరిస్తుంటే జడ్జీలతో సహా కోర్టులో ఉన్నవారంతా నివ్వెరపోయారు. అంధుడు, పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు, దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముణ్ణి గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. రామభద్రాచార్య స్వామి విషయానికి వస్తే, ఆయన ఒక మఠానికి అధిపతి కూడా. ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల కలను నెరవేర్చడంలో ఈయన కృషి మరపురానిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.